గురువుల యొక్క చేతనత్వము అన్న సూర్య విజ్ఞానము అన్న ఒకటే. దీనిని 53 రోజులలో అవగాహన చేసుకోవాలి. పరిపూర్ణమైనటువంటి ఆ సిలబస్ మనకి అర్థం అవ్వాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ ధ్యాన విధానము ఈ క్లాసులు మనం జరుపుకుంటున్నాం. ఏంటి మన సిలబస్? మనం ఏ డిగ్రీ పొందాలని చేస్తున్నాం ఇదంతా అంటే, ఓం అనేటటువంటి డిగ్రీ సాధించడానికి. కేవలము భారతీయ ఆధ్యాత్మికతలోనే ఈ మాట అనేసరికల్లా మన మేను మనము నాది అనిపిస్తుంది. న్యూటన్స్ లా ఎన్నిసార్లు మీరు న్యూటన్స్ లా అని చెప్పినా అది న్యూటన్ది అనిపించటంలే. ఇంగ్లాండ్ వాళ్ళది మాత్రమే అనిపించటంలే. అనిపిస్తోందా మీకు? న్యూటన్స్ లా ఫిజిక్స్ లో ఒక విశేషమైనటువంటి నియమాన్ని తెలుపుతోంది. అది ఇంగ్లాండ్ దేశానికి సంబంధించింది, న్యూటన్ మహోదయుడికి మాత్రమే సంబంధించింది కాదు. కానీ కృతజ్ఞత అనేటటువంటిది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్వాలిటీస్ అని మదర్ చెప్తూ ఉండేది. వెడ్నెస్డే క్లాసెస్ తీసుకుంటూ ఉండేది మదర్ అరవిందో ఆశ్రమంలో. ఆ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు ఆవిడ ఒక కథ చెప్పేది. దేవలోకంలో సద్గుణాలన్నింటినీ దగ్గరికి పిలిచారట, ఇన్విటేషన్. మనం కూడా పెళ్లిళ్ళలో వాటిలో ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉంటాం. సాధారణంగా ఏం జరుగుతుందంటే ముఖ్యమైన వాళ్ళకి పంపించాం, మర్చిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళకి పర్సనల్ గా ఇద్దాం అనుకుంటాం. అంటే ఆ పర్సనల్ గా ఇవ్వడంతో అలాగే జరిగింది. ఒక సద్గుణానికి ఇన్విటేషన్ లేదు. కానీ పర్సనల్ గా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు? నేచురల్లీ చాలా క్లోజ్ గా అయి ఉంటారు. కనుక మనకి ఇన్విటేషన్ ఎందుకులే, మనం కూడా వెళ్దాం ఆ పార్టీకి అని ఆ సద్గుణం కూడా బయలుదేరింది. పెద్ద పెద్ద పాష్
హోటల్స్ లో కానీ పాష్ పార్టీస్ లో కానీ రూల్ ఏంటంటే ఆ కార్డు చూపిస్తేనే లోపలికి రానిస్తారు. మరి సద్గుణం దగ్గర కార్డు లేదు, కార్లు దిగుతున్నారు, రోల్స్ రాయిస్ కార్లు, మెరుపులు. కానీ దేవలోకం కనుక రోల్స్ రాయిస్ కార్లు అవి ఉండవు, అక్కడే ఉంటాయి రథాలుంటాయి, గుర్రాలుంటాయి, ఇంకా ఏముంటాయి, కవచాలు, కుండలాలు, రకరకాలైనటువంటి ఆభూషణాలు వాటితో దిగుతూ ఉంటారు. చూడగానే ఆ దర్బార్ వంగి సలాం కొట్టి లోపల పంపిస్తున్నాడు. సరే ఈ సద్గుణం అక్కడ ఉంది, దీనికి డ్రెస్ లేదు, కొన్ని అద్భుతమైనటువంటి డ్రెస్ ఏమైనా ఉంటే పోతే దాన్ని చూసేలా పంపించవచ్చు, ఏమీ లేదు. పార్టీకి అందరూ వచ్చారు, పార్టీ స్టార్ట్ అవ్వటం లేదు. దేవలోకంలో ఉన్నటువంటి ఆ హోస్ట్ ఉంటాడనే ఇంద్రుడు, ఇంద్రుడిని అందరూ అడుగుతున్నారు, ఏంటి సార్ ఇంకా డిలే ఏంటి, మొదలెట్టేయండి, మళ్ళా మాకు ఫలానా ఏం మార్కెట్ అని, ఇప్పుడు షేర్ మార్కెట్ డౌన్ అయిపోతుంది, బాంబేకి వెళ్ళాలి మేము అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. అవగొట్టేయండి పార్టీ, అసలు చాలాసార్లు పార్టీకి ఎందుకు వచ్చామో చాలా మంది తెలియదు. మా కాలేజీలో నేను చాలాసార్లు చూస్తాను, ఇప్పుడు జరగటం లేదు ఈ రెండేళ్ల నుంచి, కానీ స్ట్రైక్ అంటారు. స్టూడెంట్స్ని అడుగుతాను నేను స్ట్రైక్ ఎందుకు అని, వాళ్ళకి తెలియదు, నిజంగా తెలియదు, అది అతిశయోక్తి కాదు, స్ట్రైక్ టా. అలాగే పార్టీ టా, ఎందుకు పార్టీ పెట్టాడో ఇంద్రుడు తెలియదు. అంటే ఇంద్రుడు అన్నాడు రాదని, అసలు ఇంకా రావాలని ఒకళ్ళు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వీళ్ళేమో బయట నుంచి రానివ్వటంలే, మనం కూడా ఆతపే చేస్తాం. కృతజ్ఞత అనేటటువంటి ఆ సద్గుణాన్ని మనం మర్చిపోతాం, మిగతా అన్నీ గుర్తుంటాయి మనకి. సాహసం గుర్తుంటుంది, ధైర్యం గుర్తుంటుంది, సమయాన్ని సదుపయోగం చేసుకుంటు గుర్తుంటుంది, మితవ్యయత గుర్తుంటుంది, అవసరాన్ని కుంకోడకు ఆదుకోవటం గుర్తుంటుంది. కానీ కృతజ్ఞత అనేటటువంటిది మనకి గుర్తుండదు, గ్రాటిట్యూడ్ అని మొదలు చెప్తూ ఉంటుంది. ఇందుకు ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది, అందువల్ల న్యూటన్ అది చెప్తున్నప్పుడు, న్యూటన్ అన్నది భారతీయులు దీన్ని కనిపెట్టారు, ఈ విద్యను కనిపెట్టినంత మాత్రాన అది భారతీయుల స్వంతమే కాదు అది గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. కానీ మరి భారతీయ సంస్కృతిని మాటి మాటికి ఎందుకు అంటూ ఉండడం కృతజ్ఞత. కానీ భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి కృతజ్ఞత ఏంటి అంటే ఆ వ్యక్తి పేర్లు లేవు. ఇంతకీ ఓంకారాన్ని కనిపెట్టింది ఎవరు, ఈ డిగ్రీ ఎవరు కనిపెట్టారు తెలీదు, కానీ భారతీయులు కనిపెట్టారు. మరి భారతీయులు ఎవరు అంటే జ్ఞానము మీద ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు. భా అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానము, జ్ఞానము మీద రతి కలిగిన వాళ్ళు, ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తులు ఈ డిగ్రీని కావాలని కోరుకుంటారు. అంచేత ఓంకారం ఉచ్చారణ చేసేటటువంటిది, ఓంకార ధ్యానము, ఓంకారానికి సంబంధించినటువంటి విద్యను నేర్చుకునేటటువంటి హక్కు ఎవరికి ఉంది? ఎవరికి వెలుగు మీద అభిమానం ఉన్నదో వాళ్ళు భారతీయులు. అంచేత ఆ భారతీయతను మనం గుర్తు చేసుకుందాం. ఇందుకు భారతీయత గురించి, దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే, ఇవాళ దీపావళి, జ్యోతి, చీకటిని పోగొట్టేటటువంటి రోజు, తమస్సును పోగొట్టుకునేటటువంటి రోజు. దాంట్లో మనం ఇన్నాళ్ళ బట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఒకసారి సమీక్షించుకుని మర్చిపోకుండా, లేకపోతే ధుని మొదలెట్టే కనుక అందరూ ధుని వైపు పడిపోతే నాకు చాలా ఇబ్బంది. ధుని ఈజ్ ఓన్లీ ఎ పార్ట్. మన కరికులంలో మనం చేయదలుచుకున్నటువంటి అనేక కార్యక్రమాల్లో అది కూడా ఒక పార్టే. కానీ మీతో నాకు వచ్చిన పెద్ద గొడవ చెప్తూ ఉండగా ఏదైనా ఒక సాధన చెప్పాయంటే పాత సాధన మానేస్తారు. పాతవి మానవని కాదు, పాతవి కూడా కలుపుకుని. అంటే ఈ ఓంకారాన్ని మర్చిపోకండి. ఏంటి ఓంకారం మనకి చెప్తోంది అది కూడా చూసుకో, ఏమీ లాభం లేదు. అది వాడు పిహెచ్డీ అయ్యాడు అంటాం, రెండున్నర అక్షరాలే. కానీ వాడు పిహెచ్డీ చేసుకోవటానికి ఆ రెండున్నర అక్షరాలు ఉచ్చారణ చేయటానికి, నువ్వు ఎవరివే అంటే నేను పిహెచ్డీ అని చెప్పుకుంటాడు కదా వాడు, ఆ రెండున్నర అక్షరాలు వాడు చెప్పుకోవటానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడతాడు వాడు. కానీ జీవితంలో వాడు చిన్నప్పుడే నిర్ణయించుకోవచ్చు నేను ఆ డిగ్రీని పొందుతాను అని. అంతేకాకుండా వాడు ఏం చేయవచ్చు, అది పొందేంత వరకు ప్రతి సంవత్సరము వాడి జీవితంలో నిర్ణయాలు తీసుకుంటూ
ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. అది ఓంకారం చెప్తుంది మనకి. దట్ ఈస్ ద డిగ్రీ యూ హ్యావ్ టు గెట్. తస్య వాచక ప్రణవ, ఇట్ ఈస్ నోన్ బై ద నేమ్ ఆఫ్ ఓంకార్, ఇట్ ఈస్ నాట్ ఓంకార్. ఓంకార్ కాకుండా దానికి ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి మీరు, ఏం పర్వాలే, అదేంటో మీకు అర్థమవుతాయి. కానీ ఓంకారమే ఎందుకు అనాలి, దాని వెనకాతల వేద విజ్ఞానాన్ని మనం అనేక సార్లు చర్చించుకున్నాం. క్లుప్తంగా అర్థం చేసుకోండి, ఓంకారం యొక్క లక్ష్యం ఏంటంటే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలలో కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి స్థితికి చేరుకునుట. సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక లైన్ లో చెప్పాలి అంటే, భారతీయ ఆధ్యాత్మికత యొక్క లక్ష్యము జాగ్రత్త అవస్థను వదిలేసి, చాలా మంది ముక్తి కోరుకుంటూ ఉంటారు. నువ్వు ముక్తి కోరుకునే ముందు అర్థం చేసుకో, అసలు ముక్తి అనేది ఉందా. మరి అందరూ చెప్తూ ఉంటారు కదా, డాల్టన్ చెప్పాడు ఆటమ్ ఈజ్ ఇండివిజిబుల్ అని, అరిస్టోటల్ చెప్పాడు నాలుగే ఎలిమెంట్స్ ఉన్నాయని. అంటే వింటున్నావు మనం అంత మహానుభావుడు చెప్పాడని. అంచేత అనేక మంది మహానుభావులు ఏమి చెప్పినా మీరు కామన్ సెన్స్ తో అర్థం చేసుకోండి, ముక్తి ఎవరికి కావాలి, ఈ శరీరానికి ముక్తి కావాలి, శరీరం ఇమ్మోర్టల్ అవ్వాలి అంటే అవదు. శరీరము లక్ష సంవత్సరాలు బతకొచ్చు, కోట్ల సంవత్సరాలు బతకొచ్చు, బ్రహ్మే ఇమ్మోర్టల్ కాదు. ఇంకా బ్రహ్మ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇమ్మోర్టల్ ఎలా అవుతారు, చిరంజీవులు అవ్వలేరు, అనంతమైనటువంటి కాలం పాటు బతకలేరు. మన దృష్టిలో అది అనంతం కావచ్చు, ఒక కల్ప ఉందనుకో, మనం 100 సంవత్సరాల వయసుతో పోల్చి చూస్తే అది అనంతం అవుతుంది, కానీ అది కూడా అనంతం కాదు. కానీ ఏ చైతన్యత్వం ఈ శరీరాలను ధరిస్తోందో దానికి మృత్యువు లేదు కదా, ఆత్మకి మృత్యువు లేదు. మరి ఇంతకీ ముక్తి ఎవడికి కావాలి ప్రశ్న అది. అంచేత చాలా చిన్న చిన్న విషయాలు ఈ పండితుల యొక్క వాగ్జాలంలో పడి మనం భ్రమలో పడిపోతూ ఉంటాం. భ్రమలో పడకండి, ముక్తి కాదు మీకు కావాల్సింది, జ్ఞానము, నాలెడ్జ్. ఏంటా నాలెడ్జ్, మీరు చావటం లేదు, మీ శరీరాలు చనిపోతున్నాయి. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఈ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, జన్మ జన్మల ప్రవాహము, గంగానది. ఎక్కడుంది గంగానది, మనం చెప్తాం గంగోత్రి నుంచి ఉద్భవించింది, అలా కాశీ పాట్నా ఇవంతా టచ్ చేసుకుంటూ దక్షిణేశ్వరం దగ్గర గంగలో సముద్రంలో కలిసిపోతుంది. కానీ గంగని మీరు ఐడెంటిఫై చేశారు ఒక పాయగా, ఒక నదీ ధారగా, జియోగ్రాఫికల్ గా ఒక లొకేషన్ ఇచ్చారు మీరు. కానీ యాక్చువల్ గా గంగానది కాన్స్టెంట్ గా ఉందా, క్షణక్షణము నీరు, ఒక్క సెకండ్ కూడా మీరు చూసినటువంటి నీటి గణం అక్కడ ఉండదు, ఉండదు అక్కడ, మీరు చూసినటువంటి నీటి గణం ఉండదు అక్కడ. ఒక సెకండ్ ఏంటి, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ కూడా ఉండదు, నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. మన శరీరాలలో కూడా ఈ కణాలు మనం సబ్బు పెట్టి రాసుకుంటాం, మీకు తెలుసా ఎన్ని కోట్ల పరమాణువులు పోతున్నాయో ప్రతిసారి. 7 సంవత్సరాలకు ఒకసారి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు డిస్ప్లేస్ అయిపోతుందని, ఎవ్రీథింగ్ ఫ్రమ్ బోన్ టు హెయిర్ జుట్టు వరకు ప్రతిదీ. మరి మీరు మారటం లేదుగా, ఆ ప్రవాహం అర్థం చేసుకోండి, దాన్నే కాల ప్రవాహం అన్నాం. నదికే కాదు, ద ఫ్లో ఆఫ్ టైమ్ ఈజ్ యూ. మీరు కాల ప్రవాహములోని ఒక ప్రవాహము, ఒక పాయ. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధు, ఈ కాలము ఆగదు. అందుకే మనం ఏం చెప్తాం, మహాకాలము, జై జై మహాకాల్. ఉత్తిరి అనిశ్చయ లాభం అది, మీకు అర్థం అవ్వాలి మీరే కాల ప్రవాహములోని భాగములు. యువర్ ఏ పార్ట్ ఆఫ్ టైం. ఎక్కడో గంగోత్రిలో ఉద్భవించింది గంగ, సముద్రంలో కలిసిపోతుంది, అంతే అయిపోయిందా గంగ, అవలేదుగా. అసలు గంగ యొక్క ఉత్పత్తి స్థానం గంగే కాదు, ఏ నది యొక్క ఉత్పత్తి స్థానం ఎక్కడా చూస్తాం మనం, మళ్ళా మేఘాలుగా అది బయటకెళ్తుంది, ఆ మేఘాలు వర్షిస్తాయి,
ఆ వర్షించినటువంటి మేఘాలలో కొన్ని గంగగా మారతాయి, కొన్ని యమునగా మారతాయి, కొన్ని కావేరీగా మారతాయి, కొన్ని గోదావరిగా మారతాయి, రకరకాలుగా మారతాయి. అంటే ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి నదులన్నీ కూడా? పరమే వ్యోమన్, ఆకాశం నుంచే వచ్చాయి ఈ నదులు కూడా. మీ కాల ప్రవాహము కూడా పరమే వ్యోమం నుంచే వస్తున్నది. తస్య వాచక ప్రణవ అంటే ఏమిటి? ఆ శబ్దము, కాలము యొక్క శబ్దము ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఓంకారం నుంచి వస్తుంది. కానీ ఓంకారం అంటే ఏంటి, శబ్దం అంటే ఏమిటి? ఆకాశమే. ఉప్పుగా ఉన్న వస్తువుని ఏమంటాం మనం? ఉప్పు అంటాం. శబ్ద ప్రధానమైనటువంటి లక్షణం ఉన్నదాన్ని ఆకాశము అంటాం, స్పర్శ ప్రధానమైన దాన్ని వాయువు అంటాం, రూప ప్రధానమైన దాన్ని అగ్ని అంటాం. అంటే ఇప్పుడు మనందరికీ రూపాలు ఉన్నాయి కదా, ఖచ్చితమైనటువంటి రూపాలు ఉన్నాయి కదా, అంచేత మనం ఏమవ్వాలి? అగ్ని ప్రధానమై ఉండాలి మనం. అది తట్టటంలే మనకి. ఈ లెక్చర్లు అంతా కొట్టేస్తాం, సాంఖ్యయోగం బోర్డు పెట్టేస్తాం అక్కడ. మీరు అగ్ని ప్రధానులే, ఇంచట రూపం కలిగి ఉన్నారు కనుక మరి మీకు పేరుంది కదా. పేరు శబ్దము అంటే ఏంటి? మీరు ఆకాశం. అంచేత మీరు ఎక్కడో ఉన్నటువంటి భగవంతుణ్ణి వెతుక్కోక్కర్లేదు. ఎక్కడో వెతుక్కుంటే దొరకడు, మీకు దొరకడు. మీలో వెతుక్కుంటే ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ మీలో వెతికినటువంటి ఆ జ్యోతి ఎదుటి వాళ్ళు కనిపించలేదనుకోండి, మీరు భ్రమలో ఉన్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చేయవ శపాకే చ పండిత సమదర్శన. సమదర్శన అంటే ఉద్దేశ్యం కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టకమని కాదు. ఉంగరం ఉంటుంది, మేలుకు పెట్టుకుంటాం. వడ్డానం ఉంది, నడుము పెట్టుకుంటాం. మట్టెలు ఉన్నాయి, కాళ్ళకు పెట్టుకుంటాం. అంతా బంగారం ఏం చెప్పి కాళ్ళకు పెట్టుకోవాల్సినటువంటి ఆభూషణాలు తలకు పెట్టుకు తిరిగితే ఏమంటాం? కానీ అది బంగారమే, పోతే కాల్ది పోయింది కదా, పోతేపోయిందిలే అనగా. బంగారమే పోతుంది పోతే. ఆ విధంగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చేయవ శ్వపాకే చ పండిత సమదర్శన. రూపము ఉన్న ప్రతిదీ కూడా అగ్నియే. సాంఖ్యయోగము భారతీయ ఆధ్యాత్మికత మనకి చెప్పేటటువంటి ఐదు విషయాలు ప్రపంచము. ఐదే విషయాలు చెప్తుంది. నామము ఉంటే నువ్వు ఆకాశతత్వంలోని భాగమే. మనకి కంటికి కనిపించేటటువంటి ప్రతి వస్తువుకి నామం ఉంది కదా, ఏదో ఒక పేరు పెడతాం మనం. నామం లేని వస్తువు లేదు కదా. అంచేత ప్రపంచంలో కనిపించేటటువంటి ప్రతి పదార్థము ఏమవ్వాలి? పదము అయి ఉండాలి. ఇట్ మస్ట్ బి ఎ వర్డ్. అదే వాళ్ళు చెప్పారు, ఇన్ ద బిగినింగ్ వాజ్ ది. ఎందుకు గాబరా, భాష మారిందనా? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, సంస్కృతం మీడియం అనే కొట్లాట్లే తప్ప ఇవి. చెప్పిన విషయాలలో తేడా లేదు. నువ్వు శబ్దబ్రహ్మను అన్నావు, వాడు ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అంటే ఎందుకు కొట్టేసుకుంటున్నారు మీరు? చెప్తుంది ఒకటే అయినప్పుడు కొట్టుకోవటం ఎందుకు? ఆ జ్యోతి ఈరోజు వెలగాలి మీలో. పదము ఉన్నది ప్రతిదీ కూడా ఆకాశము నుంచే వచ్చి తీరాలి. ఆవు పదమేగా, అంచేత దాని ఉత్పత్తి స్థానం ఏమై ఉండాలి? ఖచ్చితంగా ఆకాశమై ఉండాలి. గడ్డి, మరి దాని ఉత్పత్తి స్థానం ఏమై ఉండాలి? ఆకాశమే అయి ఉండాలి. ఇంగ్లీష్ భాషలోనూ అంటే కౌ అంటే ఆ రూపము, గ్రాస్ అంటే ఆ రూపము. ఆ రూపానికి మీరు పెట్టుకున్నటువంటి శబ్దములు, వైబ్రేషన్స్ వేరువేరుగా ఉండవచ్చు, కానీ అర్థాలు ఒకటే. శుని చేయవ శ్వపాకే చ పండిత సమదర్శన. అంచేత మనకి కనిపించినటువంటి ప్రతిదీ కూడా ఈ ఐదే. శబ్దము ఉంటుంది అంటే దానికి ఒక పేరు ఉంటుంది. ముట్టుకుందాం, దీన్ని ముట్టుకుంటే నాకు తెలుస్తోంది ఏదో కాటన్ని ముట్టుకున్నా అని. చూడకపోయినా ఈ ప్లాస్టిక్ వైన్ ముట్టుకున్నాను అనుకోండి, నేను చూడకపోయినా నాకు తెలుస్తుంది కదా ప్లాస్టిక్ని ముట్టుకున్నానని.
అంటే ఈ వస్తువులలోని భేదము నేను దేని ద్వారా తెలుసుకోగలిగాను? స్పర్శ వల్ల తెలుసుకున్నాం. ప్రతి పదార్థమునకు ఒక స్పర్శ ఉంటుంది. కానీ యోగ విద్య, భారతీయ విద్య ఏం చెప్తుందో అర్థం చేసుకోండి. అప్పుడు ఎలాగా భారతీయ ఋషుల యొక్క ఆశీర్వాదాలు కానీ, ప్యూర్ సైన్స్, అందులో మీరు ఏమీ నమ్మక్కర్లే. ఇది నమ్మకంతో సంబంధించింది ఏం కాదు, ఇది అవగాహనతో సంబంధించింది. అంచేతే జ్ఞానుల కంటే నాకు ప్రీతమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని ముత్తుకుంటాడు జగద్గురు. మిమ్మల్ని పవిత్రం చేసేది జ్ఞానము కంటే ఇంకోటి లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతి. ఆ జ్ఞానం కావాలి. కానీ మనం ఒక నామానికి ఒక రూపానికి అటాచ్ అయిపోయాం అనుకోండి, ఇరుక్కుంటారు మీరు. అటాచ్ అవ్వటం కాదు కావాల్సింది, ఆ నామము ఆ రూపానికి మధ్య ఉన్నటువంటి స్పర్శ మిస్ అయ్యాం మనం. శబ్దము, శబ్దము తర్వాత కంటిన్యూటీలో ఏం రావాలి? స్పర్శ. స్పర్శ తర్వాత అగ్ని, వాయుతత్వం తర్వాత అగ్ని. అంచేత నామము రూపానికి మధ్య ఏముంటుంది? స్పర్శ ఉంటుంది. దాన్నే సమర్థ సద్గురు స్పర్శ, గురువు యొక్క స్పర్శ అంటాం. అది దృష్టితో కూడా కావచ్చు స్పర్శ, వేరే విషయం. కాంటాక్ట్ విత్ ఐస్, ఏదైనా కావచ్చు. కానీ ఆ స్పర్శ అనేది ఏ తత్వానికి సంబంధించిందో అర్థం చేసుకోండి. వాయు తత్వానికి సంబంధించినది. రూపము రాకముందు అది ఉండాలి. అది మిస్ అయ్యాం కనుక కంటిన్యూటీ, మనం యొక్క పదము రూపము దాల్చుట లేదు. సింపుల్ టెక్నిక్. మరి ఇది ఎలా అవగాహన చేసుకుంటాం మనం? ఈ మూడు జాగ్రత్తావస్థలో రూపాలు కనిపిస్తాయి. ఓంకారం గురించి చెప్తే చెప్తున్నాను నేను మీకు, మీరు మర్చిపోతే కష్టం. దేని గురించి చెప్తూ మొదలెట్టాను నేను, కంటిన్యూటీ ఆఫ్ థాట్ అయినా ఉంచుకోండి ఒక క్లాస్లో. ఓంకారం గురించి చెప్తే చెప్పాను కదా, ఎందుకు? జాగ్రత్త అవస్థలో నామరూపాలు కనిపిస్తాయి మీకు కదా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి చెప్తున్నది ఏదో. నామరూపాలు కనిపిస్తాయంటే ఏమున్నాయి మీకు? స్పర్శ ఉన్నది, రూపము ఉన్నది. జాగ్రత్త అవస్థలు అంతేగా ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది. అది మీ ఇష్టం. ఇంకా ఏ రూపాన్ని మీరు చూస్తారో, ఏ రూపాన్ని మీరు స్పృశిస్తారో, కళ్ళతో ముట్టుకోవచ్చు, చెవులతో వినొచ్చు, చెవులతో స్పర్శ, ఇంతగా తట్టినని పిలవచ్చు, లేకపోతే నీ పేరు పెట్టి పిలవచ్చు. రెండిటికి నువ్వు ఒకేలాగా రియాక్ట్ అవుతావు కదా. అంటే ఏంటైంది అక్కడ? శబ్దముతో నిన్ను స్పృశించబడ్డావు, పిలిస్తే ముట్టుకున్నప్పుడు స్పర్శతో స్పృశించబడ్డావు. మరి స్వప్న అవస్థలో స్పర్శ ఉంది, రూపాలు లేవు. అర్థం చేసుకోండి, అది చాలా జాగ్రత్తగా అర్థమవుతే మీకు ఓంకారం యొక్క డిగ్రీ అర్థమైపోతుంది. ఈ అవగాహన కావాలి. 53 రోజులలో తిప్పి 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 ఇదే చెప్తాను నేను, పదము పదార్థముగా మారుటే యోగ విద్య. ఆ తర్వాత విద్యలు చాలా ఉన్నాయి, దీంతో ది ఎండ్ ఏం లేదు. అంచేత అయిపోయింది, మేము అది నేర్చేసుకుంటే ఏమైనాను ఆకాశ తత్వంలోకి వెళ్ళాం అంతే. దాని తర్వాత ఇంకా చాలా తత్వాలు ఉన్నాయి. అంచేత ఇది ఫుల్ స్టాప్ కాదు. ఇది ఈ విద్య నేర్చేసుకుంటే అమ్మాయి అయిపోయిందా మాస్టర్? అవలేదు, ఏమి మొదలైంది విద్య, యోగ విద్య. అంచేత కలల ప్రపంచంలో పదార్థములు మీకు ముట్టుకోగలరు. మీరు పదార్థముల యొక్క ఉనికి లేదు, నామరూపాలు లేవు వాటికి. అంచేత నీ కలలలో ఇంకోడు రాలేడు. ఇంచేత స్పర్శ మాత్రమే ఉంది అక్కడ. నువ్వు స్పృశించగలుగుతావు, నువ్వు చూస్తున్నావంటే కంటితో ఆ రూపాన్ని చూస్తావు కల్లో. కానీ దానికి నిజంగా నామము ఉంది కానీ రూపము లేదు. అంచేత నువ్వు చూస్తున్నటువంటి కళ పక్కన పడుకున్నావని కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది? అగ్నిలోకి దిగితే, జాగ్రత్త అవస్థలోకి దిగితే. స్వప్న అవస్థ శబ్దము ప్లస్ స్పర్శ యొక్క లోకము. ఇవేవో వినిపిస్తూ ఉంటాయి కళల్లో, గుర్తుంచుకోండి. ఇక్కడ కంటే అద్భుతమైనటువంటి క్లాసెస్ జరుగుతున్నాయి స్వప్న లోకంలో, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వెళ్తే కదా, అడ్రస్ తెలిస్తే కదా.
అంచేత చాలా మంది ఈ మధ్య రిపోర్ట్ ఇస్తుంటారు, ఏదో క్లాసులు విడిపోతున్నాం మాస్టారు, గంటలు గంటలు వింటున్నాం మేము, లేచాం. గుర్తుండ నిలిచంటే అగ్ని విద్య రాదు కనుక మీకు, స్పర్శ మాత్రమే ఉంది అక్కడ. మీకు ఆ శబ్ద స్పర్శ చెవుల ద్వారా వచ్చింది కల్లో, దాన్ని అగ్ని ద్వారా కిందకి దింపుకోవటం రాలేదు. అందుకే సహ యజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం మేషవో స్త్విష్ట కామదుఃఖం జగద్గురువు చెప్తే అసలు యజ్ఞాలు ఎందుకు అనేటటువంటి మహానుభావులు ఈ దేశంలో ఉద్భవిస్తున్నారు. దిగదు, నీ యొక్క ఆదర్శాలు కానీ, నీ యొక్క కోరికలు కానీ, నీ యొక్క లక్ష్యాలు కానీ దిగవు. యజ్ఞ విద్య మీకు లేకపోతే సహ యజ్ఞ ప్రజా సృష్టివ హౌ కెన్ యూ అవాయిడ్ ద రూల్? నియమాన్ని మీరు ఎలా మార్చగలరు ప్రపంచంలో? యజ్ఞ విద్య ఎప్పుడు భ్రష్టు పట్టిందో భారతీయ సంస్కృతి భ్రష్టు పట్టింది. కానీ కొబ్బరికాయ కొట్టేస్తే యజ్ఞ విద్య అవుతుందా? ఇది తెలియాలి. ఈ బేసిస్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఓంకారం యొక్క బేసిస్ మీకు అర్థం అవ్వాలి, ఆ పంచ తన్మాత్రలు మీకు అర్థం అవ్వాలి. అంచేత స్వాప్నిక జగత్తులో జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలోకి వెళ్లేసరికల్లా ఏంటి లుప్తమైంది అక్కడ? అగ్ని పోయింది. ఏం మిగిలా ఎక్కడ? శబ్దము స్పర్శ. శబ్దము కూడా మీకు వినిపించాలి అంటే ఏమవ్వాలి? శబ్దము మీ కర్ణపుటాలను స్పృశించాలి. అంతేగా, సౌండ్ వైబ్రేషన్స్ మీ ఇయర్ డ్రమ్ని టచ్ చేయకపోతే మీకు శబ్దం వినిపించదు. చెవిటి వాళ్ళకి శబ్దం ఎందుకు వినిపించడం లేదు? తరంగాలు అన్నీ ఒకలాగా వెళ్తున్నాయి కదా, కానీ తరంగాలన్నీ ఒకలాగా వెళ్తున్నాయి కానీ ఆ రిసీవింగ్ కెపాసిటీ ఏదో కారణం వల్ల పోయింది. దానికి పేర్లు తర్వాత చెప్పుకుందాం మనం. కానీ ఈ విద్య తెలుసున్న వాడు చెవిటివాడికి కూడా మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతేగిను చేయవచ్చు. అది ఈ సైన్స్ తెలుసున్న వాడు చేస్తే ఆశ్చర్యమే లేదుగా. కానీ సైన్స్ అర్థం చేసుకోవాలి. ఈ రెండు నెలల్లో నేను మీతో ఆశించేది ఈ టెక్నిక్ మీరు నేర్చేసుకుని ఎక్స్పర్ట్స్ అయిపోతారని నేను అనుకోవటం లేదు. కానీ ఇంత సింపుల్ ఇది, ఇందులో ఉన్నటువంటిది విజ్ఞానమే. కానీ ఈ విజ్ఞానం వెనకాతలు ఉన్నటువంటి ఆ యోగ విద్య, సాంఖ్య యోగ విద్య మర్చిపోయాం మనం. ఇంచేత జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి నామరూపాలలో ఏమున్నాయి? మూడున్నాయి. ఒకటి లుప్తముగా ఉంది. ఏంటి లుప్తముగా ఉంది? స్పర్శ. నామము ఆకాశతత్వానికి సంబంధించింది, రూపము అగ్నితత్వముకు సంబంధించింది. నామము అగ్నితత్వముగా ఎలా మారినదో అనేటటువంటి స్పర్శ మనం కోల్పోయాం. స్వప్న జగత్తులో స్పర్శ ఉంది మీకు, రూపము లేదు. అంచేత ఆ స్పర్శ వల్ల మీరు గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, తెలుస్తుంది కదా నాకు ఆ స్పర్శ యొక్క అనుభూతి ఉంది కనుక నేను దాన్ని ఊహించగలను. కళ్ళు మూసుకుని ఏదైనా ఒక వస్తువును ముట్టుకుని ఆ వస్తువు ఏమైంటుందో మీరు ఊహించలేరు. కానీ అదేంటది? స్పర్శ ద్వారా వచ్చినటువంటి ఊహాచిత్రమే నిజంగా ఉందా అక్కడ? అదేనా నేను చెప్తున్న ఉదాహరణ? నిజంగా అక్కడేం లేదు. ఇప్పుడు ఇది ముట్టుకున్నాను నేను, కళ్ళారా చూశాను, ఇది చూస్తున్నాను ఎదురుకుండా, నాకు తెలుస్తుంది ఇదని. ఐ హావ్ సీన్ దిస్, ఇది నాకు కనిపించింది. కనిపించిన తర్వాత సరే మీతో మాట్లాడుతున్నాను, ఇలా పట్టుకున్నాను. దేన్ని పట్టుకున్నాను? ఆ రూపం నాకు ఎక్కడ కనిపిస్తోంది? స్పర్శలో కనిపిస్తోంది. స్పర్శ ఎక్కడుంది? స్పర్శ అనే లక్షణం శరీరంలో ఎక్కడుంది? సర్వత్రా ఉంది. సర్వ మావృత్య తిష్టతి. ఈ స్పర్శ అనేటటువంటి లక్షణము శరీరము అంతా ఆవరించింది. నువ్వు ఎక్కడ ముట్టుకున్నా ఆ రూపాన్ని పట్టుకోవచ్చు. నువ్వు చెత్తనే ముట్టుకోకల్లే, అది కలల ప్రపంచం. కలల ప్రపంచం తర్వాత ఇంకో ప్రపంచంలోకి వెళ్తాం మనం, శబ్దమయ ప్రపంచంలోకి. కానీ శబ్దమయ ప్రపంచంలోకి మీరు వెళ్ళినప్పుడు స్పర్శను కోల్పోతున్నారు. అంతేగా, స్పర్శ తర్వాత ఏముంది? శబ్దము కదా. శబ్దంలోకి వెళ్ళారంటే ఖచ్చితంగా ఏం జరిగిందనమాట? స్పర్శ అనేటటువంటి లక్షణం పోయింది.
స్పర్శ అనేటటువంటి లక్షణం పోయేసరికల్లా ఏమైంది, మీకేం కనిపించదు. ఏదైనా ఒక వస్తువు మిమ్మల్ని ముట్టుకుంటే కదా ఆ వస్తువు యొక్క అనుభూతి వచ్చేది మీకు. అంచేత గాఢ నిద్రలో ఈ స్పర్శ కూడా ఉండదు, అది శబ్దము యొక్క తలము కనుక. కానీ అక్కడ స్పర్శ లేదు, రూపము లేదు, ఈ రెండు లేకపోతే మీరు ఏమీ గుర్తించలేరు. కానీ అవి లేదు అని కాదు, శబ్దములు ఉన్నాయి, లయమైపోయినప్పుడు ఈ పదార్థాలన్నీ కూడా శబ్దరూపంలో గడిపోతాయి. మీరు గాఢ నిద్రలో గడిపోయినప్పుడు ఈ సృష్టి ఎక్కడుంది, మీ శరీరం ఎక్కడుంది, మీ బాధలు ఎక్కడున్నాయి, మీ ఆనందాలు ఎక్కడున్నాయి, లయమైపోయంతే అవి. ఈ విద్య యొక్క సమ్మిళితమైనటువంటి సమగ్రమైనటువంటి శబ్దముతో ఉన్నటువంటి స్పర్శ ఓం. ఓం అనేటటువంటిది మీరు ఈ విద్య నేర్చుకోండి అని చెప్తూ ఉంటే ఆ ఊమాతో కలిసినటువంటి విద్య అని అంటాను తప్ప, దాని వెనకాతలు ఉన్నటువంటి అవగాహన మనం మిస్ అవుతే జరిగిందది. భారతీయ ఆధ్యాత్మికత భ్రష్టు పట్టడానికి కారణం ఇది. ఏ గురువు దగ్గరికి వెళ్తే మీకేమొస్తుంది, కానీ ఇది మనసులో ఉంచుకుని ఎక్కడికెళ్ళినా మీకు వస్తుంది. గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ప్రపంచములో ఏ వస్తువు ముట్టుకున్నా మీకు నామరూపమే కనిపించినప్పుడు ఏ స్థితిలో ఉంటారు మీరు, అన్ని చోట్ల మా ఇంట్లో మా అక్కయ్య పెళ్ళింది సార్ అని చేత ఐఏఎస్ పరీక్షకి రెండో రోజు కూర్చుంటాను, ఐఏఎస్ పరీక్ష వాళ్ళు అనౌన్స్ చేస్తాడు, ఏమవుతుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సింపుల్ 10th క్లాస్ పరీక్షలు ఐఏఎస్ వరకు కూడా అక్కర్లే. మీరు ఆ రోజు వెళ్లరు పరీక్షకి, కేవలం 3 అవర్స్ లేట్ అంతే కదా, ట్రైన్ లేట్ అయిపోయిందండి, 3 గంటలు లేట్గా వస్తే ఆ పేపర్ పోయే నీకు. కాలము యొక్క విలువ అర్థం చేసుకోండి. కాలము యొక్క విలువ అర్థం చేసుకున్న తర్వాత ఆ కాలము మీకు ఏది నేర్చుకోమని చెప్తోందో అది మాత్రమే నేర్చుకోండి. మిగతావి మీకు ఎంత రుచికరముగా ఉన్నా ఎంత బాగున్నా అవి మీకు ఉపయోగపడవు. మరి కాలం ఏం నేర్చుకోమని చెప్తోందో మనకు ఎలా తెలుస్తుంది, యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత నీ పనేంటి, నాగార్జున యూనివర్సిటీలోనే ఎక్కడో జాయిన్ అయిపోయావు నువ్వు. జాయిన్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి, సిలబస్ గురించి ఆలోచిస్తావా, ఏమీ ఆలోచించావు, హాయిగా విధులేసుకుంటూ బస్ ఎక్కుదాం క్లాస్కి వెళ్ళిపోతావు. క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, మౌనముగా ఉంటే, దాన్ని మెడిటేషన్ అంటాం, మౌనముగా ఉంటే క్లాస్ రూమ్లో ఏమర్థమవుతుంది, గురువులు చెప్పేది అర్థమవుతుంది. గురువులు చెప్పేది అర్థమవుతే సిలబస్ ఎంత నువ్వేం అడగక్కర్లే, గురువులు చెప్పింది వింటే చాలు. దానికోసం మెడిటేషన్ ఉపయోగించుకోమంటే మెడిటేషనే పరమావధి అనుకుంటే ఏమంటాం, క్లాస్ రూమ్లో ఏమీ లేదు, మౌనంగా కూర్చోమని చెప్పారు, కావాలంటే మాస్టర్ గారు టేప్ వినండి చెప్పారు, అంతే నేను ఇంట్లోనే మౌనంగా కూర్చుంటాను అన్నాడు అనుకోండి ఏమవుతుంది, మంచిదే, ఆ మహాశూన్యము అనేటటువంటిది కూడా మార్కుల్లో పడుతుంది. అందువల్ల అనేక మంది ధ్యానులకు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా నో రిజల్ట్స్. అంటే నువ్వు మౌనంగా ఉండి ఏం చేయాలి, వినాలి, యూ హ్యావ్ టు హియర్ సంథింగ్. ఎలా వింటామో మరి యూనివర్సిటీలో జాయిన్ కా, ఏ యూనివర్సిటీలో, విశ్వమనేటటువంటి విద్యాలయములో. యూఆర్ ఆల్రెడీ దేర్, మీరు విశ్వవిద్యాలయంలోనే ఉన్నారు. పిచ్చివాడలాగా ఇంకో యూనివర్సిటీకి వెళ్తా ఉంటారు, వెళ్ళండి, దానికేంది, బొమ్మరీలు కట్టుకుంటారా ఈ పిల్లలు, ఇంట్లోనే ఉంటారు, ఆ ఇంట్లో బొమ్మరీలు కట్టుకుంటారు చిన్నది, ఒక వేలు కూడా పడ్డారు అందులో. అలాగే విశ్వవిద్యాలయంలోని ఇంకో విశ్వవిద్యాలయంలో మేము చదువుకుంటాము, చదువుకోండి, మీ ఇష్టం, దానికే ఉంది. కానీ అక్కడేముంటుంది, అది బొమ్మరీళ్ళు అక్కడే ఉండదు, పేరంటే బొమ్మరీళ్ళు అని చెప్పినట్టే, ఇట్ ఈస్ జస్ట్ ఎ బోర్డ్. అసలు విద్యాలయము ఏంటి, ఈ విశ్వమే, ఈ విశ్వమే విద్యాలయము కనుక ఈ విశ్వవిద్యాలయములోని నామరూపాలు, ఈ విశ్వవిద్యాలయములోని సమర్థ సద్గురువు యొక్క స్పర్శ మీకు అర్థమవుతే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల యొక్క తారతమ్యత, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు అవగాహన వస్తే మీరు
మానవ జన్మలో నిద్ర మేల్కాంచినట్టు. ఇప్పుడంతా మనము ఘోరమైనటువంటి నిద్రలో ఉన్నాం. ఏం తెలియదు మనకేం తెలుసు? ఆ నిద్ర లేచినటువంటి వ్యక్తులే గురువులు. కొందరు స్పష్టంగా చెప్పగలుగుతారు, కొందరు స్పష్టంగా చెప్పలేరు. కానీ వాళ్ళ యొక్క ఉనికి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది వాళ్ళ యొక్క ఉనికి? మీరు గురువు దగ్గరికి వెళ్తారు, ఒక కోరిక కోరతారు. అంటే ఏం చేశారు మీరు? ఒక పదమును ఉచ్చారణ చేశారు. వాడి యొక్క ఉనికి ఎలాంటిది? పదమును పదార్థముగా మార్చగలిగేటటువంటి చేతనత్వము కనుక ఏ గురువు దగ్గరికి వెళ్ళినా అదే జరుగుతుంది. అంటే ఈ గురువు దగ్గరికే వెళ్ళాలి, ఆ గురువు దగ్గరికే వెళ్ళాలి, మళ్ళీ ఆ పిచ్చిలో పడకండి. గురువు యొక్క చేతనత్వము కరెక్ట్ గా ఉంటే వాడంటే ఏంటి, బోర్డు పెట్టుకున్నటువంటి గురువు కాకుండా నిజంగా ఈ అవగాహన ఉన్నటువంటి గురువు ఉంటే మరి అన్ని కోరికలు తీరిపోతాయా? ఖచ్చితంగా తీరుతాయి ఏ కోరికైనా. కానీ తీరే ముందు మీ యొక్క ప్రయత్నం కూడా అవసరం. ఎడ్యుకేషన్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ఇంకా అమెరికన్ ప్రెసిడెంటు, రష్యన్ ప్రెసిడెంట్ ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడేమో నాకు తెలియదు. వాళ్ళందరి చేత రికమెండేషన్ తెచ్చుకున్నాం మనం ఉద్యోగానికి, ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఇస్తారా? అంతేనా, గురువుల దగ్గరికి వెళ్లిన తర్వాత కూడా సద్గురువు దగ్గరికి, మరి వాడు సద్గురువు అవునో కాదో మీరు నిర్ణయించుకోవాలి. ఆ వ్యక్తుల్ని వెళ్ళినా మీ పని అవ్వలేదు అంటే అర్థం ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేరు. అంతే, అది ఖచ్చితంగా జరుగుతుంది గురువుల దగ్గర మన లేజినెస్. అందుకే మీకు చెప్పిన మొట్టమొదటి నియమం ఇక్కడ ఏం చెప్తున్నాను, మీరు ఏది ఆలోచించినా తక్షణమే చేయటం నేర్చుకోండి, పోస్ట్ పోన్ చేయకండి. ఏది ఇక్కడ అసలు అలాంటి పరిస్థితి రానివ్వండి. నేను మీరు పోస్ట్ పోన్ చేసేటటువంటి మీరు విరిగిపోతారు. ఇక్కడ తక్షణమే ఏ ఆలోచన వచ్చినా చేసేయండి. అయితే వెళ్ళి ఎదుటివాడిని కొట్టేయవచ్చా? కొట్టేయండి. మళ్ళా వాడు కొట్టాడు మాస్టారు అనకండి, కొట్టేయండి. దాన్ని నో అబ్జెక్షన్, మీ ఇష్టం ఏదైనా చేయండి. అంతే, నా అంటూ చేయొద్దు. అంతే, అందు మీకోసం చెప్పేది అది. అంచేత సవ్యమైనటువంటి ఆలోచన ఏది వచ్చినా మీరు తక్షణమే చెయ్యకపోతే కాల ప్రవాహములో, మర్చిపోకండి, మిమ్మల్ని నేను కాలం యొక్క ప్రవాహముగా గుర్తించుకోమంటున్నాను. ఒక నది ప్రవాహము కాదు, మీరు కూడా కాల ప్రవాహమే. పుట్టిన క్షణము నుంచి యు ఆర్ డూమ్డ్. కాల ప్రవాహములో నది ఉత్పత్తి అయింది, ఇట్ ఈస్ డూమ్డ్. ఎక్కడ పోతుందని? సముద్రంలోకి వెళ్ళిపోతే దాని నామరూపాలు పోతాయి, అంతే కదా. ఎక్కడో పుట్టాం మనం, నామరూపం ఇస్తాం దానికి. ఇట్ ఈస్ డూమ్డ్ ఇన్ టైమ్, 60 ఏళ్ళక 70 ఏళ్ళక 100 ఏళ్ళక 2000 సంవత్సరాలక. కానీ గురువులు దే ఆర్ నాట్ డూమ్డ్, వాళ్ళ నామాలు ఇప్పటికీ ఉన్నాయి ఏ యుగంలో వాళ్ళైనా సరే. కానీ వాళ్ళ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది కనుక ఇప్పటికీ ఉన్నట్టే వాళ్ళు. లాజిక్ అర్థమవుతే, ర్యాషనల్ అర్థమవుతే, ఇది నమ్మకంతో సంబంధించింది ఏం కాదు, సైన్స్, హార్డ్ సైన్స్, సాలిడ్ ఫ్యాక్ట్స్. నామమే రూపమవుతుందని చెప్పాను కదా, మళ్ళా రూపం ఏమవుతుంది? నామంలోకి లయమైపోతుంది. అంచేత ఒక వ్యక్తి లయమైన తర్వాత ద సో కాల్డ్ లిబరేషన్ ఉంటాడా ఉండడా? అదే రూపంతో ఉంటాడు. ఆ నామము ఆ రూపము అలాగే ఉంటుంది, మారదు. నామరూపాలు మారవు గురువులవి, యుగ యుగాలు మారిపోనివ్వండి, మారవు. ఆ నామరూపాల యొక్క శక్తి కూడా మారదు. కానీ మన పురాణాలలో, మన ఇతిహాసాలలో చాలా స్పష్టంగా చెప్తాం గురువు కంటే గురునామము గొప్పది అని. ఇందుకు అర్థమైందా? ఇప్పుడు రాముడు కంటే రామము యొక్క నామము గొప్పది, కృష్ణుడు కంటే కృష్ణుడు యొక్క నామము గొప్పది, మీకంటే మీ నామము గొప్పదని మీకు వర్తిస్తుంది. కండిషన్ ఏంటి? మీ నామం ఎప్పుడు గొప్పదవుతుంది? మీ యొక్క శబ్దతలములోకి, అదేనా, మీ నామములోకి మీరు వెళ్ళగలిగితే. అంటే మీ యొక్క ఆకాశతత్వంలోకి మీరు వెళ్ళగలిగితే అదే ధ్యానము మీరు పొద్దున సాయంత్రం చేస్తున్నారు. సమర్థ సద్గురు స్పర్శ అనేటటువంటి పేరుతో దానికి ఆ పేరు పెట్టకండి. మహేష్ యోగి ట్రాన్స్సెండెంటల్ మెడిటేషన్ అన్నాడు. ఇంకోళ్ళు కూటస్థం అంటారు, ఇంకోళ్ళు ఋతుమరా ప్రజ్ఞ అంటారు, ఇంకోళ్ళు యోగము అంటారు. ఏ పేరు అవుతేనే
ముందు మనకి అది పట్టుకునే యోగం కలిగితే చాలు, దాన్ని అవగాహన చేసుకునేటటువంటి యోగము కలిగితే చాలు. అంచేత ఓం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచము యొక్క శబ్దమయ ఆధారాన్ని పట్టుకునేటటువంటి విద్య, శబ్దము పదార్థముగా మారేటటువంటి విద్య. దీనికి మధ్యన ఒక విచిత్రమైనటువంటి బిందు ఉంది. ప్రపంచములో ఈ యోగ సాధనలో ఒక విచిత్రమైనటువంటి బిందు ఉంది, దాన్ని అగ్ని అంటాం మనం. ఏం చేస్తుంది అగ్ని? స్వయముగా ఏం మారదు కానీ ఘన పదార్థము నుంచి జల పదార్థమును, వాయు పదార్థము నుంచి నామముగా మార్చును. మళ్లీ అర్థం చేసుకోండి, అది చాలాసార్లు రిపీట్ చేశాను, మళ్లీ అర్థం చేసుకోండి. అది ఇదే మొత్తము యోగ విద్య. ఘన పదార్థము ద్రవ పదార్థముగా మారుతుంది, మూలాధార చక్రము స్వాధిష్టాన చక్రముగా మారుతుంది. దేని గుండా? అగ్ని గుండా, మణిపూరక చక్రము గుండా మాత్రమే ఈ మార్పులు వస్తాయి. కనుక నాభి, నాభి అంటే న్యూక్లియస్, కేంద్రము అది అగ్ని. అగ్నిలో ఎనీ సాలిడ్ ఆర్ ఎనీ లిక్విడ్ ను వేసేస్తే అది బయటకు వాయు రూపంలోకి వస్తే పవిత్రమై వస్తుంది, ప్యూరిఫై అయి వస్తుంది. ఈ ఖనిజాలు అంటాం కదా, మెటల్స్ అంటాం, ఈ మెటల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మట్టిలో ఉంటాయి. దీన్ని తీసుకుని ఎందులో పడేస్తాం? ధ్వనిలో పడేస్తాం. కానీ దాన్ని ధ్వని అను, ధ్వని అనేసరి కదా మనకు ఇంకోటి ఏదో గుర్తొస్తుంది. ధ్వని అనకుండా బ్లాస్ట్ ఫర్నెస్ అంటాం, బ్లాస్ట్ చేసి పారేస్తుంది అనమాట. అది ఏం బ్లాస్ట్ చేసి పారేస్తుంది? మనలో ఉన్నటువంటి మలములను. మలములు అంటే పాపాలు. అంచేత అగ్ని ఏం చేస్తుంది? ఖనిజ జగత్తులో ఉన్నటువంటి మాలిన్యాలను ఎలా పోగొట్టుచున్నదో అలాగే ఈ అగ్ని మీలోని మాలిన్యాలను కూడా పోగొట్టాలి. అంచేత అగ్ని లేకుండా నేను పోగొట్టుకోగలను, అంటే అగ్ని లేకుండా నేను వంట చేయగలను. ఏమో మహాపతివ్రతలు కొంతమంది చేశారు ఆ స్థాయిలో, అంటే చెయ్యొచ్చు. కానీ అంచేత యజ్ఞ విద్య లేకుండా ఆధ్యాత్మికత లేదు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో స్త్రిష్ట కామధుక్. ఈ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచంలో మీ కోరికలు, అది ఏ యోగ విద్య నేర్చుకునేటటువంటి కోరికైనా అగ్ని ద్వారానే వెళ్తుంది. కానీ అగ్ని ద్వారా ఎలా వెళ్తుంది? పదార్థము జలతత్వముగా మారి, అంటే రుచిగా మారి. జలతత్వము అంటే రుచి, రుచిగా మారి అగ్నిలోంచి ప్రయాణించి స్పర్శగా మారి శబ్దముగా మారుతుంది. ఈ మొత్తము సృష్టి యొక్క రహస్యము ఈ ఓంకారం యొక్క ఈ విశ్లేషణలో ఉంది. అది అర్థం చేసుకుని 21 సార్లు ఓంకారం చేస్తాం. ఎందుకు 21 సార్లు ఓంకారం చేస్తాం? పంచతత్వాలను 3 సార్లు స్పృశిస్తాం మనం. కానీ మిమ్మల్ని మళ్ళా మెకానికల్ అయిపోయి ఉంటుంది. ఈ మధ్య నేను పొద్దున్న రాలేకపోతున్నాను కదా మెడిటేషన్ కి, మెకానికల్ అవుతే వెళ్ళాము. టీవీ చూస్తే ఖండతా పడతారు పిల్లలు, చూశారో లేదో ఖండతా వచ్చేస్తుంది, కానీ వాళ్ళకేం అర్థం కాదు. విశిష్ట ఆజ్ఞాచక్రము దగ్గర ఉన్నప్పుడు గురువు యొక్క నామము, మీకు ఏ గురువు ఇష్టమవుతే ఆ నామము, ఆ రూపము. విశుద్ధి దగ్గర ఆకాశము, అనాహతం దగ్గర వాయువు, అంటే స్పర్శ. ఆ అనుభూతులు రావాలి మీకు. వస్తే దివ్య స్పర్శ అనేది జాగృతం అవుతుంది, అక్కడే మీలోనే జాగృతం అవుతుంది. అది ఖచ్చితంగా జాగృతం అవుతుంది. బలం ఎలా వస్తుంది మీకు? సన్నగా ఉన్నాడు, బలం కావాలి వాడికి. ఎలా వస్తుంది? చేయ బలం కావాలి. అంటే చేతిలో తాడు చేసి కట్టేశాడనుకో, ఏమవుతుంది? పనిచేసి చేయి కూడా పనిచేయటం మానేస్తుంది. అంచేత బలం రావాలంటే ఏం చేస్తాం మనం? ఆ అంగాలను ఎక్సర్సైజ్ చేస్తాం కదా. అలాగే పొద్దున్న సాయంత్రం 21 సార్లు మసాజ్ చేస్తున్నాం మనం. అది మర్చిపోయి మీరు ఎన్నిసార్లు కూర్చొని ఎన్నిసార్లు ఓంకారాలంటే ఏమవుతున్నాయి? అవదు, ఏమీ అవదు. కానీ దాని మీద మనసు పెట్టుకుని ఓంకారం అనకపోయినా అదే అవుతుంది. ఓం అనకపోయినా మీ దృష్టి దాని మీద ఉంది. మూలాధార చక్రం అనేసరికల్లా పృథ్వీతత్వము. పృథ్వీతత్వం ఏంటి? పృథ్వీతత్వం మీరు సాలిడ్ అనుకుంటున్నారు. పృథ్వీతత్వం సాలిడా? ఒకసారి ఆలోచించండి. యోగ విద్య ఏం చెప్తుందో
హృదయతత్వం ఏమిటి? హృదయతత్వం యొక్క జ్ఞానేంద్రియం ఏమిటి? ముఖ్యం చూస్తుంది. మరి మూలాధార చక్రం ఏంటి? ఏ వాసనలు? మీ యొక్క వాసనల వల్ల ఈ శరీరం ఏర్పడింది. శరీరం అంతా కూడా వాసనామయమే. వాసనలు లేకపోతే హృదయతత్వం లేదు. ఆ వాసనలు పోగొట్టడం, ఇచ్చత వాసనలు, అంతవరకు చాలా ప్రేమగా ఉండే వాళ్ళని చూసేసరికి ఆర్తితో హృదయం పొంగిపోయేది. గబుక్కునేవాడు మోసగాడు అని తెలిసిందనుకోండి, వాసనలు మారాయి. అంతేగా రూపం అదేగా, నామం అదేగా, శరీరం అదేగా, వాసనలు మారాయి. ఏ వాసనైనా వాసన మారిపోయేసరికి ఏమైంది? మోసగాడైపోయాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉండాలి? వాడు మీ శిరస్సు మీద పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉండాలి ఇప్పుడు? అంచేత ఈ పృథ్వీతత్వము వాసనల మయమే. ఏ తత్వమైనా కూడా అందువల్ల నిర్విషయము, వాసనల యొక్క ప్రలోభము నుంచి మీరు ముక్తి చేయాలి. కానీ వాసనలు పోవు, ఎక్కడ పోతాయో అక్కడే ఉంటాయి. నథింగ్ కెన్ బి డిస్ట్రాయిడ్ ఇన్ దిస్ వరల్డ్, ప్రపంచములో దేనిని కూడా నశింపజేయలేము. సైన్స్ అంతవరకు వెళ్ళింది. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని ఒక పెద్ద ఫార్ములా చెప్తుంది అది, ద్రవ్య నిత్యత్వ నియమము. వాసనలు పోవు, నీ వాసన మారుతుంది. అంతవరకు నువ్వు ఇష్టపడేది, నీ జ్ఞానం ఎప్పుడైతే మారిందో అయిష్టత వచ్చేస్తుంది నీకు. అంచేత ఇష్టాయిష్టాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? పృథ్వీతత్వం మీద ఆధారపడలేదు, వస్తువుల మీద ఆధారపడలేదు. ఒక చిన్న పంటి ముక్క పోయింది ఎవరిదో, ప్రపంచ మహాయుద్ధం జరగబోతూ ఆగింది. తెలుసా సంగతిని మీకు? చిన్న పన్ను ముక్క పోయింది బుద్ధుడిది. బుద్ధుడు పన్ను చాలా జాగ్రత్తగా భద్రపరచబడి ఉంది. అది అక్కడ లేదు, టిబెట్ లో చోట మిస్ అయింది, చైనా వారిలోనే ఎక్కడో. అంతవరకు ఊరుకున్నటువంటి బౌద్ధ మతాస్థులు చిన్న పంటి ముక్క, మనం పన్ను విరిగిపోతే ఏం చేస్తాం? కానీ చిన్న పన్ను ముక్క పోయింది, వారైపోయింది అది, మళ్ళా అదృష్ట శక్తి దొరికింది. నాకు డౌటే అది బుద్ధుడు పన్ను కాకపోవచ్చు, ఎవరో తెలియనివాడు ఉంటాడు. అంటే అక్కడ బుద్ధుడు పన్ను కాదు, అక్కడ ఉన్నది ఏముంది? అక్కడ బుద్ధుడు పన్ను మీద ఉన్నటువంటి మీ వాసనలు, అది అంతా వాసనలే, అంత వాసనలే. అది సువాసన అవుతుందా దుర్వాసన అవుతుందా అన్నది మీరు అర్థం చేసుకుని ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా? ఓంకారం గురించి చెప్పాను నేను. ఆ ఊ మా, ఆ ఊ మా. మాకి ఊకి మధ్య ఒక సంధి ఉంది, మాకి ఆకి మధ్య ఒక సంధి ఉంది, రెండు సంధులు. ఆ ఊ మా ప్లస్ టూ ఐదు ప్రపంచము. అంతే మొత్తము ఓంకారంలో ప్రపంచము యొక్క రహస్యాన్ని నిర్వీకృతం చేసినటువంటి అద్భుతమైనటువంటి చైతన్యత్వ ప్రవాహము భారతీయత. అద్భుతం ఉంది. ఐదే ఐదు, అందులో రెండు లుప్తము. ఆ నుంచి ఊకి వెళ్లే మధ్య ఒక సంధి గ్యాప్, ఊ నుంచి మా, మాకి వెళ్లే మధ్య ఒక గ్యాప్. దానికి మళ్ళా చెప్పాను నేను, ఎలా వస్తుంది సౌండ్? విస్తరిస్తుంది కదా. కొత్త కొత్త గ్రహాలు కనిపెడుతున్నాం మనం. ఇదివరకు ఇంటి ఉండే ఏడు గ్రహాలే, తర్వాత తొమ్మిది అయ్యే, తర్వాత పన్నెండు అయ్యే, మొన్నెప్పుడో పేపర్ చదువుతున్నాం, ఇంకో రెండు గ్రహాలు చూశాను. చూడగలిగితే ఇంకా ఎన్ని గ్రహాలు కనిపిస్తాయో, 770 గ్రహాలు కనిపించేంత వరకు ఈ సృష్టి విస్తరిస్తూ ఉంటుంది. ఏమైంది సౌండ్ లో మార్పు గమనించారా? ఎలా ఉంది సౌండ్? ఎక్స్పాన్షన్, జాగ్రత్త అవస్థలో అంతా ఎక్స్పాన్షనే, స్వప్నావస్థలో ఎక్స్పాన్షన్ లేదు. టైం
కంటిన్యూ ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్ స్పేస్ టైం కంటిన్యూమే అంటే ఆకాశము స్పేస్ ప్రదేశము ఆకాశం ఎంత విస్తరిస్తుంది సెకండ్కి 18 కిలోమీటర్ల వేగంతో ఆకాశం విస్తరిస్తుంది అని సైంటిస్ట్ పట్టుకున్నారు అంటే ఇది చెప్పిన టైంలో నేను ఒక నిమిషం మాట్లాడానుకోండి ఇదంత స్పీడ్ లో మీరు ఎదుగుతున్నారో తెలుసు ఆకాశంలో 60×18 నాకు లెక్కలు కొంచెం వీక్ 1000 కిలోమీటర్లు దాటిందా దాచిందా అంత స్పీడ్ లో వెళ్ళిపోతున్నాం మనం ఏంటో మనకు అసలు మిమ్మల్ని అనవసరంగా కోంపడుతూ ఉంటాం మీరు అసలు ఏం చేయటం లేదు పొమ్మించటం లేదు దేశానికి 100 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తున్న వాళ్ళది అలా అంటే తప్పు కదా ఈ ఎక్స్పెన్షన్ ఈ ఎక్స్పెన్షన్ ఎందులో జరుగుతుంది కాలంలో జరుగుతుంది అది ఎలా వెళ్తుంది వెళ్తి కదా వెళ్తుంది అంటే కాలము స్పేస్ ఆ ఊకి మధ్య ఏముంది స్పర్శ ఉంది పదార్థము 60 ఏళ్ళు 70 ఏళ్ళ కిందట వాడు ఉండేవాడండి పాపం చాలా మంచివాడు ఇప్పుడేమీ వాడు కాలంలో వెళ్ళిపోయాడు స్పేస్ టైం కంటిన్యూ అద్భుతమైనటువంటి శబ్ద విజ్ఞానం ఈ శబ్ద విజ్ఞానాన్ని మాస్టర్ చేసినటువంటి వ్యక్తులే మీరు చదువుతున్నటువంటి గురువులు ఈ దృష్టితో ఆ జీవితాలను అధ్యయనం చేయండి మీరు ఎక్కడ ఎక్కడ వాళ్ళు నామానికి రూపం ఇచ్చారో స్పర్శ ద్వారా ఈ లింక్ గుర్తుంచుకోండి ఈక్వేషన్ అప్పుడు మీ కోరికలు తీరుతాయి మీ కోరికలు తీరలేదు అంటే ఏమైందనమాట మీరు ఇచ్చారో చేసినటువంటి నామానికి స్పర్శ పడలేదు ఎలా చేశాడు గురువు ప్రతి గురువు చేశాడు ఇది ఎలా చేశాడు మల్టిప్లికేషన్ ఎలా చేశాడు మల్టిప్లికేషన్ ఒక్కొక్కరికే కొడతాడు సక్సెస్ అయ్యి 10 మంది కావాల్సిన అన్నము సక్సెస్ అయ్యాను చేశాడు అలా ఇంకా చేయలేదు అయ్యో ప్రతి యోగి గారు చేస్తాడు మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ ఆహారాన్ని అనంతముగా మార్చగలరు అనంతముగా ఎంతమంది వస్తే అంతమందికి ఇసగని ఆహారముగా మార్చగలిగేటటువంటి వాళ్ళ గురించి మనం చదువుతున్నాం అంతమందికి 700 మందికి పైగా పెట్టారు వాళ్ళ ఆహారం ఇసుకతో మరి అదంతా నేర్చుకోకుండా మేము ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాం అనుకునేటువంటి భ్రాంతి వల్ల భారతదేశం నాశనమైపోయింది ఆ భ్రాంతి పోగొట్టుకున్నాం చాలా కష్టపడాలి మీరు కానీ ఇదంతా ఏంటి సిలబస్ మాత్రమే ఈ 53 రోజుల్లో మనము ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం డిస్కస్ చేస్తున్నది థియరిటికల్ ఆస్పెక్ట్ మాత్రమే కానీ మధ్య మధ్యన కొన్ని ఇబ్బంది లాంటివి వస్తూ ఉంటాయి దీన్ని సదుపయోగం చేసుకోండి అగ్ని విద్య ఏం చేస్తుంది అగ్ని రెండు చేస్తుంది వాయుతత్వాన్ని ఆకాశతత్వంగా మార్చగలదు ఆకాశతత్వం నుంచి వాయుతత్వము వాయుతత్వం నుంచి జలతత్వము జలతత్వం నుంచి పృథ్వీతత్వంగానూ మార్చగలదు ఏం చేయాలి కేవలం మీరు ఆ వేడిని తీసేయాలి పదములో ఉన్నటువంటి వేడిని మీరు తీసేయగలిగితే పదార్థంగా మారిపోతుంది సింపుల్ లాజిక్ లాజిక్ అది అవగా ఎలా చేయాలి అర్థం చేసుకోండి మీరు అర్థం ఎలా చేసుకుంటారంటే మీ వెన్నుపూసలోనే ఉంది ఆ దారి ఇంకెక్కడా లేదు అది మీ వెన్నుపూసని మాత్రమే మీరు పట్టుకుంటే అది సంభవం అవుతుంది ఇంకెక్కడా లేదు ఇట్ ఈజ్ ఇన్ యువర్ బ్యాక్ బోన్ అందుకే దాన్ని బ్యాక్ బోన్ అన్నాం బ్యాక్ బోన్ పడుతుంది అది మీ నామరూపానికి అస్తిత్వం దేని మీద ఉంది వెన్నుపూ వెనుపూస లేదు అనుకోని ఎవరితో మట్టిబుద్ధి అవుతారు ఆ బ్యాక్ బోన్ లో రీసెర్చ్ చేయండి అంతర్ముఖ యాత్ర చేయండి ఆ అంతర్ముఖ యాత్రకి కావలసినటువంటి మూడు అవగాహన ఇక్కడ తెచ్చుకుందాం చెప్పారు పురుష సూక్తము స్త్రీ సూక్తము మానపండి
ఆ మంత్ర తరంగాలలోనే మిమ్మల్ని ఉప్పి పరిస్థితి ఉందా లేదా? ఎందుకు మీరు నమ్మరు? మీరు చిన్న పాయింట్ మీరు ఏం చేయగలవులే, మీరు ఎందుకు పనికిరావని ఒకడంటే నువ్వు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తివి అని అంటే కదా మీకు తెలియటలే పదాలు నిరాశ చేస్తున్నాయనప్పుడు. మరి మామూలు మన ఉచ్చారణ చేసినటువంటి పదాలలో ఈ శక్తి ఉంటే ప్రకృతి యొక్క నేచురల్ లా యొక్క కాన్స్టిట్యూషన్ మనకి ఎలా అయితే కాన్స్టిట్యూషన్ ఉందో ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఈ పనికి కాన్స్టిట్యూషన్ ఉంది కదా ప్రతి గవర్నమెంట్ కి. అలాగే ప్రకృతికి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఇలాంటి శబ్ద తరంగాలు ఈ విధమైనటువంటి మార్పులు తెచ్చి తీరుతాయి. టోనీ నాడర్ అనేటువంటి వాడు జర్మనీలో ఇప్పుడు బతికున్నాడు, ఆయన 40 ఏళ్ల కంటే ఎక్కువ ఆయనకి బతికున్నాడు. రీసెర్చ్ చేసిన ఆయన ఈ రీసెర్చ్ కి ఆయనకి ప్రజెంట్ ఏమి ఇచ్చారో తెలిసిన వాళ్ళు జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు బంగారంతో తూచారు ఆయన్ని. అది తూచినట్టు వేద విజ్ఞానాన్ని ఇలా చెప్పినట్టు కూడా మనకు తెలియదు భారతీయులు. మనం వేదం గురించి మాట్లాడాలంటే సిక్కులేదు, ఏం నాన్సెన్స్. ఇందులో సిక్యులారిటీ ఏముంది? ఆకాశ తత్వం అందరిది, వాయుతత్వము అందరిది, అగ్నితత్వం అందరిది. దాని యొక్క ఉపయోగాలు మాట్లాడుకుంటే టైం సెక్యులర్ అవుతుందా? వేద విజ్ఞానం సెక్యులరు అని ఎందుకు అన్నమాట? విజ్ఞానం మీద అర్థం కావటండి. ఇప్పుడు అర్థమైంది కదా ఈ విజ్ఞానాన్ని మీరు చెప్పండి 10 మందికి. ఏం చెప్పాను నేను? కనీసం 2000 మందికి వారానికి వెళ్ళాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు చెప్పినటువంటి విషయాలు ఖచ్చితంగా ప్రతి వారము 2000 మందికి కనీసం వెళ్ళాలి. 2000 మందికి అనేటటువంటి దాంట్లో కూడా సెల్ఫ్ సస్టైనింగ్ చైన్ రియాక్షన్ అని ఉంటుంది. న్యూక్లియర్ సైన్స్ లో చెప్పాం క్రిటికల్ మార్క్స్ అని. ఆ 2000 సంఖ్య దాటితే తర్వాత మీరేం చేయగలరు, తర్వాత దాంట్లోనే జరుగుతుంది. అందుకే గురుదేవుడు కూడా అక్కడ చెప్పిన మ్యాగజైన్ 2000 వరకు నువ్వు శ్రమపడు, 2000 వరకు నువ్వు శ్రమపడు, రాబోయేటువంటి సంవత్సరం ఏంటో అర్థం చేసుకోండి. కాలం యొక్క ఆ ప్రవాహాన్ని అర్థం చేసుకుని నిద్ర లేవండి. మీరు మీ యొక్క పిచ్చి పిచ్చి భ్రమను పోగొట్టుకోండి. అనేక భ్రమలు ఉంటాయి, మాకంతా తెలుసు, మాకంతా అయిపోతుంది, మనకి తెలియదని అర్థమైంది కదా. తెలిసిందే ఫ్రమ్ నోన్ టు అన్నోన్, అదేగా సైన్స్ అంటే తెలిసిన విద్య నుంచి తెలియని వైపు ప్రయాణం చేద్దాం మనం అందరం కలిసి. అంతేత మనం అందరం కూడా ఓంకారంలో లయమైపోతాం.